నివాసం ఎక్కడ ఉంటే అక్కడే ఓటర్గా ఉండాలని డిఆర్ఓ ఎన్ రాజశేఖర్ పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని సమావేశం హాల్ నందు గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీ నాయకులతో ఓటర్ జాబితా సవరణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ, జిల్లాలో ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం 91.87% పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. తప్పులు లేని ఓటర్ల జాబితాను తయారు చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అటువంటి ఎవరైనా కూడా ఓటర్ కార్డు అమలు చేసుకోవచ్చు. ఇంకోటి కొన్ని మనకి వస్తాయి, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు నా ఓటర్ నమోదు చేసుకోండి. అవి ఏం చేస్తామంటే వాళ్ళు ఫారం 6లో కూడా పార్ట్ 2 ఫిలప్ చేయాలి. అంటే గతంలో ఎక్కడ నివాసం ఉందని, ఇప్పుడు ఓటర్గా నమోదు కాని వాళ్ళు అంటూ చాలా తక్కువ ఉంటారు. 40 ఏళ్ళైనా 50 ఏళ్ళైనా ఓటు నమోదు కాలేదు, ఈరోజు క్లెయిమ్ ఇస్తున్నావు అంటే నువ్వు ఎక్కడో ఇంటర్వ్యూలు అయ్యి నువ్వు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ వచ్చి నివాసం ఉన్నావు, గతంలో ఎక్కడ ఇంటర్వ్యూలు అయినావో ఆ డీటెయిల్స్ కూడా అందులో పొందుపరిస్తే అక్కడ తొలగిస్తారు, ఇక్కడ యాక్ట్ చేస్తారు, డూప్లికేషన్ అవాయిడ్. అందుకే ఆధార్ లింక్ మెయిన్ మనం ఉద్దేశం కూడా అదే.